మానవతా విలువలు పెంచాలి మనిషి విలువని కాపాడాలనే ఆలోచనతోనే మేము ఈ కరోనా సమయంలో ఎంతో మందికి దాహన సంస్కారం చేయడం జరిగింది ఈ దాహన సంస్కారం చేయడానికి కారణం మెయిన్ ఒక రీజన్ ఉందండి మా నాన్నగారికి ఆకలిస్తుందంటే ఒక 20 రూపాయలు తీసుకుని ఒక లుంగీ మీద నేను ఒక టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఆ 20 రూపాయలు టిఫిన్ కట్టించుకొని వెళ్తుంటే ఒక బ్రిడ్జి మీద ఒక యాచకుడు మూలుగుతూ పడుకుంటే అతనే తాత ఆకలిస్తుందంటే అవున్నానా అంటే ఆ టిఫిన్ పొట్లు ఇచ్చేసి మళ్ళీ ఇంటికాడికి వెళ్తే ఏంటండి టిఫిన్ తేలేదు మా ఆవిడ అడిగితే కాదులే ఎవరికి పెట్టి మీరు మారని చెప్పి నన్ను కేకలాడి చేయడం జరిగింది అదే 20 రూపాయలు తీసుకుని మళ్ళీ వెళ్ళి హోటల్కి వెళ్ళి మా నాన్నగారు టిఫిన్ చేయడం జరిగింది టిఫిన్ తీసుకురావడం జరిగిందండి అదే తెల్లారి పొద్దున్న 6 గంటలకు నేను వెళ్తుంటే ఆ యాచకుడు ఆ వృద్ధుడు చనిపోవడంతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అసలు మానవత్వం లేకుండా ఆ కుక్కని వీడిచినట్టుగా ఆ బాడీని తీసుకెళ్ళి ఆ టాటర్ మీద పడేస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి అంటే మన మనిషి జన్మ ఎంతో పవిత్రమైనది అలాంటి పవిత్రమైన జన్మకి మనం ఇదేనా విలువ ఇచ్చేది అలా కాకూడదని చెప్పి నేను ఆ పోలీస్ వారిని ఆ మున్సిపాలిటీ సిబ్బందిని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయ్యా దయచేసి ఆ డెడ్ బాడీ నాకు ఇవ్వండి నేను ఆయన్ని ఆత్మకు శాంతి చేకూరేలా నేను అంత్యక్రియలు చేస్తానని చెప్పి ఆ డెడ్ బాడీని తీసుకుని అది అంత్యక్రియలు చేయడం జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి నేను అదే దగ్గర దగ్గర కరోనా కాడి నుంచి ఇప్పటికీ 63 అంటే అనాథ మృతదేహాలు అవ్వచ్చు తల్లిదండ్రులు లేని వాళ్ళు అవ్వచ్చు లేకపోతే పిల్లలు లేని వాళ్ళు ఎవరిదైనా సరే గుడివాడ పట్టణంలో ఎవరైనా సరే అనాథగా చనిపోకూడదు వారికి మేము ఉన్నామని బొరాస ఇచ్చి కన్న కొడుకులాగా వాళ్ళకి అందరికీ అంత్యక్రియలు చేసుకుంటూ గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ తరఫున మేము ఈ అంత్యక్రియలు చేయడం జరుగుతుందండి మానవత్వం నిలువ పడిపోతుంది ఎంత మట్టికి నేను నా కుటుంబం నా ఫ్యామిలీ అనుకుంటున్నారు తప్పితే పక్కవాడికి ఏమైపోతుందనే ఆలోచన కూడా జనాలకు ఎవరికి ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఎవరు బిజీ లైఫ్లో మనకెందుకు చిన్న యాక్సిడెంట్ జరుగుతుంటే ఆఖరికి అక్కడ ఆగి 108 ఫోన్ చేద్దామా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్న ఆలోచన కూడా ఎవరికి లేదండి మనకెందుకులే అని అంటమని వెళ్ళిపోవడమే తప్పితే అసలు మా రేపు అలాగే జరగచ్చు రేపు మనకు జరగచ్చు దయచేసి మాత్రం మానవత్వ విలువలు కాల్పడండి ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ ఆలోచనలు మాకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలండి చాలామంది నాయకులు మన రాజకీయాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి ఏ విధంగా మన ఓట్లు దండుకోవాలని చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఒకటే సమాజానికి దేశానికి ఉపయోగపడండి సమాజానికి దేశానికి సహాయపడండి అన్న ఆలోచన ఎవరని నేర్పేది ఎవరండి ఏ నాయకుడు నేర్పుతారండి ఎంత మట్టికి నేను అక్కడ ఓట్లు తట్టుకోండి ఈ ఓట్లు తట్టుకోండి లేకపోతే మన మబ్బు పెట్టండి మన పార్టీ గురించి దొంగబద్దాలు చెప్పేసి వాళ్ళందరూ కార్యకర్తలుగా చెప్పమని చెప్తానని ఆ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం అయింది ఆ కార్యకర్తలు ఇప్పుడు అందరూ బోరు నేడుస్తున్నారు కాక గర్వంగా ఫీల్ అవుతున్నామండి ఇంత చిన్న కుటుంబంలో పుట్టి ఆర్థికంగా మేము ఏమి రాకపోయినా సరే మేము ఇన్ని వర్కులు చేస్తున్నామంటే కర్త కర్మ క్రియ కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇలాంటి స్ఫూర్తితో మేము గుడివాడ పట్టణంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం చూస్తున్నారు కదండి దగ్గర దగ్గర పాంబార్ నుంచి ఇది కంకిపాడ రోడ్డు ఈ రోడ్డు వ్యవస్థ బాగుపోతే మన జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కలిసి దగ్గర దగ్గర 3 రోజులు మోకాల మీద నిరాశం చేయడంతో అప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ రోడ్డు చూడండి సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఈ రోడ్డు వేయించడానికి సక్సెస్ఫుల్ కారణం ఏంటంటే జనసేన పార్టీ చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారంటే దీనికి కారణం జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల వల్లే ఈ రోడ్డు బాగు చేయడం జరిగిందండి నమస్కారం మాది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నా పేరు జనసేన ఆర్కే అసలు పేరు మాచెల్ల రామకృష్ణ నా ఉరిచిరిచ్చా నేను ఫోటోగ్రాఫర్నండి అలాగే నా రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందంటే
2009లోనే పవన్ కళ్యాణ్ గారు సినిమా తీయతో పవనిజం సేవా సంస్థ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నవాణ్ణి ఆ సేవా కార్యక్రమం చూసి వివిధ పార్టీల వాళ్ళు అరే నువ్వు ఈ సేవలు చేసే బదు మా రాజకీయ పార్టీలకు కూడా వస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పడం జరిగింది కానీ ఆ రాజకీయాలంతా కుళ్ళు కుతంత్రాలు చెత్త బురద తప్పితే ఏమీ లేదండి అలాంటికి రాజకీయాల దూరంగా ఉండాలని నేను నిశ్చితంగా ఉంటే ఇంతలో 2014లో మన రాష్ట్ర ప్రజల బాగు గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఏదో చేయాలని ఆకాంక్షతో జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ పెట్టడం జరిగింది అలాంటి మహానుభావుడికి నేను ఆ రోజు నుంచి కార్యకర్తగా వర్క్ చేస్తూ ఈ గుడివాడ పట్టణంలో కార్యకర్త వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానండి బండి చూస్తున్నారు కదండి ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవారథం ఇది కేవలం పేరు రాజమహేంద్రవరంలో ఆ తల్లి ఎంతో మందికి అన్నదానం చేసి మన ఆంధ్ర రాష్ట్రంలోనే అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న మహిళమ్మ అది కేవలం ఈ పేరు తెస్తానికి కేవలం కాన్సెప్ట్ మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ మహా తల్లి ప్రస్థానం తెచ్చి పేరు ప్రస్థానం తెచ్చి ఎంతో మంది అవాగ్యులకి భోజనం ఏర్పాటు చేసి ఆ రోజు కరోనా టైంలో కూలీ భవన నిర్మాణ కూలీ వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పెడుతుంటే ఆ తల్లి పేరు మీద ఎంతోమందికి ఆహారం అందజేయడం జరిగింది అదే స్ఫూర్తితో మీ ఈ గుడివాడ పట్టణంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవారథం ఏర్పాటు చేసి ఆకలితో ఉన్న అనార్థులందరికీ ఆహారం అందజేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈ గుడివాడపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వ్యాన్ని ఎవరికి అంటే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కానీ ఎవరికైనా సహాయం కావాలని ఈ వ్యాన్ మీద మా టీం అందరూ వెళ్ళి వాళ్ళని పరామర్శించి మా వంతు సహాయంగా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కదండి ఈ వ్యాన్ మేము కేవలం మా మిత్రులందరిది సహాయార్థాలతో ఈ వ్యాన్ నిర్మించడం జరిగిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తి అండి కేవలం కాన్సెప్ట్ చూడండి మానవ సేవయే మాధవ సేవయే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేయాలని అనే ఉద్దేశంతోనే ఈ గుడివాడపట్నంలో ఈ వ్యాన్ని మేము తిప్పడం జరుగుతుంది ఈ గుడివాడపట్నంలో చాలామంది ప్రజలు ఈ వ్యాన్ ద్వారా ఆకలి తీర్చుకునే వాళ్ళందరూ మమ్మల్ని అభినందించడం జరుగుతుంది ఇది కేవలం మేము కర్త కర్మ క్రియ కేవలం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే మేము ఇంత వర్క్ చేస్తున్నామండి అలాంటి మహానాయకుడికి మేమందరం కార్యకర్తలు అవడం చాలా ఆనందంగా ఇలాంటి వర్క్ చేస్తాం ఎందుకంటే మాకు చాలీ జీతాలండి చాలామంది మా టీం సభ్యులకి రోజు వరకు వచ్చేసి ఒక 500 రూపాయలు 600 రూపాయలు రోజు జీతం అండి అవన్నీ కూడా కాస్త ఇంట్లో ఇచ్చి మిగతాది సమాజానికి ఏదో ఉపయోగపడాలని ఆకాంక్షతో నా టీం సభ్యులు అందరం కలిసి ఈ వ్యాన్ని తీసుకుని ఆకలితో ఉన్నాను ఎక్కడైనా సరే ఎవరైనా ఆకలి అని అంటే ఎందుకంటే కరోనాలో నేను చూశానండి చాలామంది కరోనాతో ఎన్ని చావులు ఉన్నాయో నాకు తెలియదేమో కానీ ఆకలితో చావులు మాత్రం ఎక్కువగా ఉన్నాయండి గుడివాడపట్నంలో అదే విధంగా ఆకలి చావులు ఉండకూడదనే ఆకాంక్షతోనే మేము కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ డొక్కా సీతమ్మ గారు వ్యాన్ తీసుకుని ఆకలితో ఉన్న నార్తలు అందరికీ ఎందుకంటే చాలామంది రోడ్డు మీద యాచిస్తూ ఉంటారండి అంటే ఈ కొట్ల దగ్గరికి వెళ్ళి 5-10 రూపాయలు అడుక్కుని పాపం వాళ్ళు ఎవరు లేకపోతుంటే ఆహారం తెచ్చుకుంటారు ఈ కరోనా టైంలో షాపులు కూడా మూసేయడం వల్ల వాళ్ళకి అన్నం లేక అన్నవో రామచంద్ర ప్రభు అంటూ చాలామంది చనిపోయారు ఆ చావులు చూశాను కాబట్టి వాళ్ళందరూ బతకాలని వాళ్ళందరికీ అన్నం పెట్టాలని ఆకాంక్షతోనే ఈ వ్యాన్ తీర్చడం జరిగిందండి ప్రతి వారానికి ఒక 2 సార్లు అండి శనివారం కానీ మంగళవారం కానీ ఈ రోడ్డు మీద యాచించుకున్న యాచకులకు కానీ ఆ పేదవారికి కానీ ఆకలిగా ఉన్న అనర్థలకు కానీ ఆహారం అందజేడుగుతుంది ఆ 2 రోజులు అదేవిధంగా ఈ గుడివాడపట్నంలో చాలామంది పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అలాగే ఫంక్షన్లో కానీ చాలామంది మంచి హడావడిగా చేసుకుంటారు కానీ ఈ వ్యాన్ వచ్చినాక తన వంతు సహాయంగా ఒక 10 మంది కానీ ఆకలి తీర్చాలని చెప్పి మాకు ఫోన్ చేయడం జరుగుతుంది వాళ్ళ పేరు మీద కూడా ఈ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇక్కడ ఆకలితో ఉన్న అన్నార్థులకి ఆహారం అందజేయడం జరుగుతుందండి రండి ఇదే నా స్టూడియో ఇదే ఆర్కే స్టూడియో నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీకి రాకముందు ఈ ఆర్కే స్టూడియో రన్ చేసుకుంటూ ఉండేవాడిని అలాగే 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చినాక నా స్టూడియోనే పార్టీ ఆఫీస్ చేసుకుని ఆయన ఆలోచన సిద్ధాంతాలు నా దగ్గరికి వచ్చిన కస్టమర్లందరికీ తెలియజేస్తూ పవన్ గారి ఆలోచనలు సిద్ధాంతాలు అందరికీ తెలియజేస్తూ ఈ గుడివాడపట్నంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చినాక అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నందుకు చాలామంది ఈ గుడివాడపట్నంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలలో అందరూ కలిపి నాకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగిందండి ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ వచ్చిన ఈ అవార్డులు నా కష్టం నా ఫలం ఇవన్నీ చూసుకుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అలాంటి వ్యక్తికి నేను ఒక కార్యకర్తగా వర్క్ చేయడం చాలా ఆనందపడుతూ ఉంటా అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మొన్న నాకు అతి తక్కువ చిన్న వయసులోనే హైదరాబాద్ వాళ్ళు హోలీ స్పిరిట్ క్రిస్టియన్ ట్రస్ట్ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే
నేను చదివిన విద్య చాలా చిన్నది 10th క్లాస్ చదువుకున్నా ఆ 10th క్లాస్ లోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తీసుకుని ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల నాకు హైదరాబాద్ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా మన ఈ మధ్యన వచ్చిన వైజాగ్ లోండి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ సేవా పురస్కార అవార్డు రావడం జరిగింది ఇది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను గుడివాడ పట్టణంలో చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మెచ్చి అంత దూరంలో వైజాగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నన్ను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా నేను ఇలాంటి మహానుభావుడు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది కేవలం చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి నా స్టూడియోని కూడా ఒక ఆఫీస్ రూపాన చేర్చేసి దీంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయండి ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తగా వర్క్ చేస్తున్నందుకు అదే విధంగా మీ గుడివాడ అంటే గుర్తొచ్చేది కొడాల నాని బూతుల నాని అలాంటి నాని నియోజకవర్గంలో నేను ఒక స్టూడియోని ఆఫీసుగా చేసేసి ఈ వచ్చిన వాళ్ళందరికీ ఆ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సిద్ధాంతాలు తీసుకుని వెళ్తుంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి కానీ ఇవన్నీ నేను తట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారికి వర్క్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తగా ఉండాలి అలాంటి వ్యక్తి వస్తే సమాజం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ గుడివాడ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాంటి మహానుభావుడికి మేము కార్యకర్తగా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి సేవలు చేసాము పోరాటాలు చేసాము అదే సేవా భాగంగా ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టాము అదేవిధంగా కరోనా టైంలో రక్తం దొరక ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతుంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గర 55 సార్లు రక్తదానం చేసి రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే 63 అంత్యక్రియలు చేసుకుంటూ ఆ కరోనా మహమ్మారి టైంలో చాలామంది ఇబ్బంది పడితే మా టీం తరఫున 63 ఇప్పటికిప్పుడు దగ్గర దగ్గర 63 అంత్యక్రియలు చేయడం జరిగిందండి అదేవిధంగా ఆకలి నాడుకి అన్నం పెట్టాము అదేవిధంగా ఇంకా సహాయం ఉన్న వాళ్ళకి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయి మేము మా టీము మా వంతు సహాయంగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎన్నో సేవలు చేసుకుంటూ ఈ గుడివాడపట్నంలో ముందుకెళ్తూ అలాగే మీకు తెలిసే సంగతే ఈ గుడివాడపట్నంలో రోడ్డు దుస్థితి కానీ మున్సిపాలిటీ దుస్థితి కానీ రైల్వే ట్రాక్ దుస్థితి కానీ వీటి గురించి ఎన్నో రోజులు మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పోరాటాలు జరిగిన జరిగింది ఆ పోరాటాల వల్ల ఇప్పుడు ఈ గుడివాడపట్నంలో రోడ్లు వేయడం జరిగింది అలాగే రైల్వే గేట్కి మొన్న దగ్గర దగ్గర శంకుస్థాపన జరిగింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉంటాయి మీకు ఇది చెప్పడం కాకుండా మీకు డైరెక్ట్గా చూపిస్తారు ఒకసారి నాతో రండి ఇది గుడివాడ బస్ స్టాండ్ అండి ఇది గుడివాడ పట్టణంలో ఉన్న బస్ స్టాండ్ ఒకసారి ఈ ప్రజలు బాధ చూడండి వర్ణజీతం ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 నిమిషాలు వర్షం పడింది ఒక 10 నిమిషాలు వర్షం పడింది ఈ 10 నిమిషాల వర్షంలోనే ఈ గుడివాడ బస్ స్టాండ్ ఏ విధంగా మునిగిపోయిందో ఒకసారి చూడండి గుడివాడ పట్టణ బస్ స్టాండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి 20 సంవత్సరాల నుంచి ఒకే నాయకుడు పాలిస్తున్నాడు మరి అభివృద్ధి అంటే ఏంటో మీరు ఈ వీడియో ద్వారానే మీరు మీకు తెలియపరుస్తున్నా ఒకసారి చూడండి ఇక్కడి నుంచి ప్రయాణికులు ఏ విధంగా బస్సు ఏ విధంగా ఎక్కాలో ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఒక బస్సు ఎక్కాలంటే ఏ విధంగా ఎక్కాలో చూడండి ఒక్కసారి ఇదిగో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి గేటు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది నియోజకవర్గ మంత్రులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీ ఇక్కడ వ్యవస్థ చూసారు ఎలా ఉందో దగ్గర దగ్గర ఈ గేట్ వేసి అరగంట అయింది అండి ఇప్పుడు ప్రయాణికులు వాహనదారులు కానీ అటు పక్కన బస్సులు కానీ లారీలు కానీ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ గేట్ దాటి అటు పక్కన ఎవరైనా పూరుగొడుసు కానీ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా కానీ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళలేక ఈ గేట్ దగ్గర ఆగిపోయి అంటే 108 కానీ అలాగే ఫైర్ స్టేషన్ కార్లు కానీ అయిపోవడం జరుగుతుంది ఈ గేట్ వల్ల చాలామంది ఇల్లు ఫైర్ యాక్సిడెంట్లు అయిపోయి ఒక ఇల్లుతో పాటు ఒక 6 ఇల్లు కూడా కాలిపోయి చాలామంది నిరసనకారులు ఉన్నారు అలాగే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అంటే కేవలం అంబులెన్స్కి సరైన టైంలోకి వెళ్లకుండా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు కానీ దీన్ని మాత్రం నిర్వహణ చేసాం కాదు అదిగో ఇదిగో అని చెప్పి శంకుస్థాపన చేస్తున్నారు తప్పితే ఈ గేట్ను మాత్రం పట్టించుకోవడం నాదుడే లేరండి ఒకసారి మీరు ఇక్కడ చూస్తారు కదా ఒకసారి పరిశీలించండి ఈ గేటు దగ్గర వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఒకసారి చూడండి మాట్లాడు
ఇదిగోండి శంకుస్థాపన చేసిన బోర్డు అండి 31/3/2021 నాడు ఈ శంకుస్థాపన చేశారు ఇప్పుడు దగ్గర దగ్గర ఆల్రెడీ 2022 వెళ్ళిపోతుంది 2023 వెళ్ళిపోతుంది అయినా ఈ ప్రస్తావన లేదు చూడండి ఒకసారి ట్రాఫిక్ జామ్ చూడండి ఒక గేట్ వేయడం వల్ల దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో 108 అవ్వచ్చు లేకపోతే అగ్నిమాపకదళం వ్యాన్ అవ్వచ్చు ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే అక్కడ దగ్గర దగ్గర ఆ యాక్సిడెంట్ అయినోడు చనిపోవడం జరుగుతుంది లేకపోతే ఆ ఇల్లు కూడా దగ్ధం అయిపోతుందండి అలాంటి వ్యవస్థలు ఉందండి ఈ గుడివాడ మాత్రం ఇక్కడ మాత్రం దగ్గర దగ్గర నుంచి 20 సంవత్సరాల నుంచి ఒకే నాయకుడు ఉన్నాడు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరిచి మంచి నాయకుడు ఎన్నుకుని మా గుడివాడ పట్టణ అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికులండి వీళ్ళకి కేవలం ఇసుక దెబ్బ ఇసుక మాఫియా వల్ల ఆ రోజు ఇసుక ఆపేయడం వల్ల ఈ కార్మికులు భవన నిర్మాణ వృత్తులు లేక ఆ రోజు నుంచి పిల్లల్ని ఏ విధంగా చదివించాలి ఏ విధంగా వాళ్ళకి ఫుడ్ పెట్టాలనే ఆలోచనతో ఏ పని అంటే ఆ పని ఈరోజు ఇక్కడ చూస్తారో చూడండి ఇంత వర్షంలో కూడా ఆ భార్యాభర్తలో ఆ జానుడి పొట్ట గురించి జానుడి పొట్ట ఆకలి నింపాలనే ఆలోచనతో ఈ ముంజకాయల వ్యాపారం చేసుకుంటూ ఈ వ్యాపారం ఎంత చేసినా దగ్గర దగ్గర 500 నుంచి 600 రూపాయలు 700 రూపాయలు వస్తాయండి అంటే ఒకరోజు ఇదివరకు టాపీ పనికి వెళ్తే దగ్గర దగ్గర 800 రూపాయలు 1000 రూపాయలు వచ్చాయి అలాంటిది 500 రూపాయల గురించి ఇంత వర్షంలో కూడా వీళ్ళు ముంజుల వ్యాపారం చూసి వాళ్ళ ఫ్యామిలీని సాగనించుకుంటున్నారండి ఇదంతా తప్పు ఇది ఎవరిదంటే కేవలం ప్రభుత్వంది ఆ కేవలం ఆ ఇసుక మాఫియా వల్ల ఇసుక ఆపేయడం వల్ల ఇలాంటి భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు ఇప్పటికే ఒకసారి ఆలోచించండి ఈ గురువు గారికి ఈ ప్రభుత్వం ఎలా ఉందో ఒకసారి వీళ్ళు మాటల ద్వారా ఇద్దాం ఏమండి ఈ ప్రభుత్వం ఎలా ఉందండి ఇప్పుడు ఏముందండి ఇప్పుడు ఇదివరకు మా ఎన్టీఆర్ ఇచ్చిన పొలంలో మా నాన్న 1 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు ఆ ఇల్లు అట్టగే ఉంది పాత పడిపోయి అది ఎప్పుడు పడిపోతా తెలియదు ఏది ఈ వైఎస్ గారు గెలిచిన కాడి నుంచి స్థలాలు ఇప్పిస్తాను ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఉండవని లేవుతున్నాడు లేనివాడిని అక్కడ బుడగ పెట్టేశాడు ఇంకో మా పరిస్థితులు చదివిస్తేనేమో జాబులు చదివిస్తేనే ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదండి ఇక పిల్లలు కూడా ఇంట్లో పడి ఉంటున్నాం ఇక ఇట్లా వర్షాల్లో పొట్ట దెబ్బకి బాధపడుతున్నాం మేము అదే మీ అబ్బాయి 10th క్లాస్ 1st క్లాస్ వచ్చాడండి అమ్మ ఎలా వచ్చాడు ఏంటి ఎంటర్ అంగ్లూరు స్కూల్లో చదివించానండి 10వ తరగతి వరకు చదివించా గోల్డ్ మెడల్ వచ్చింది అనే వరకు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళామండి వైఎస్ దగ్గరికి వెళ్ళే వరకు గోల్డ్ మెడల్ ఒకటి వేసాడు 20,000 రూపాయలు బ్యాంకులు వేస్తామన్నారు ఆ 20,000 రూపాయలు ఇప్పుడు కూడా పడలా అయ్యి లేవు ఏమి లేవు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విద్యా వికాస్లో చదివించే వరకు ఏమి చదివాడు కానీ ఏమి లేదండి ఫలితం ఏం లేని కాడికి ఎందుకని చెప్పి మానేసి ఇంట్లో కూకున్నాడు ఇప్పుడు మీ అబ్బాయి చదువు లేకుండా ఇంట్లో కూర్చున్నాడు కూర్చున్నాడు పెట్టుకున్నాడు జాబులకి కానిస్టేబుల్ జాబులు పెట్టుకున్నాడు అన్ని పెట్టుకున్నాడు దేని ఏమి రాలే ఏమి రాలేదు అంటే ప్రభుత్వం తీరు బాగలేదు అంటారు మీరు అసలుకి అనవసరం అండి చెప్తున్నాడండి మాకేం న్యాయం లేదు అసలు మేము చేసుకుంటాం తింటాం మా కష్టమే పెడతాం కానీ మా కష్టమే ఇంతవరకు గవర్నమెంట్ ఇంతవరకు తినలేదండి రేట్లు పెరిగిపోయి నూనె ప్యాకెట్ రేట్లు పెరిగిపోయి ఎన్ని పెరిగిపోతే మేము మాలాంటి వాళ్ళు ఎట్టబోతుందండి అమ్మఒడి ఏది వేసాడు అంట 2 సంవత్సరాలు వేసాడు మళ్ళీ అక్కడి నుంచి రాలేదు రాలండి అమ్మఒడి వల్ల చెత్తబడేది వల్ల విద్యుత్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఏమి లేదండి ఉపయోగం లేదు సుఖపడతారని మేము కష్టపడుతున్నామండి వాళ్ళకి జాబులు రావట్లేదు మాకులా కష్టపడదాం మరి వాళ్ళకి జాబులు అని మనం ఏం చేస్తున్నాం మీకు నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే బాగుంటుందండి చెప్పండి ఇప్పుడు మన ప్రస్తుతానికి మాకంటే మా అబ్బాయి చెప్పాడండి చదువుకున్నవాడు ఆడికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం మంచిది అన్నాడు ఆయన మా పిల్లోడు అన్నాడు మాకు తెలియదు ఎవరు గెలిపించాలి మా ఇప్పుడు మా అబ్బాయికి 19 సంవత్సరాలు వచ్చిన ఓటు ఎక్కించాము నానా నేను చెప్పిన వాళ్ళకి ఏంటి మీరు ఎవరు బయటకి నువ్వు ఎవరు చెప్పిన ఎనమాక అన్నాడు మేము ఈయనంటే మాకు బాగా అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం చాలా వరకు కూడా ఆయన మీదే ఉంది మాకు ధ్యాస ఏంటంటే ఆయనంతా పవన్ కళ్యాణ్ గారిది ఒక పట్టుదల వ్యాపారం అసలు రూపాయి డబ్బులు ఇవ్వకుండా నేను గెలుస్తాను అన్నాడు అది గొప్పతనం ఆయనది ఏంటంటే చూస్తామండి ఈసారి ఆయన గెలిపిద్దాం రానున్న రోజుల్లో అంతా మంచి రోజులు వస్తాయి ఇలాంటి పవన్ కళ్యాణ్ నాయకుడు రావాలని మనందరం కోరుకుంటున్నాం ఎందుకంటే మనందరం మధ్యధరతలో ఉండి ఇంత కూలిపోయిన సరే అలాంటి నాయకుడు వస్తే రాష్ట్రం బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అని కోరుకుంటున్నాం మనం అవునా సో అలాగే విధంగా మీతో పాటు 10 మందికి కూడా చెప్పండి అన్న అలాంటి నాయకుడి గురించి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ ఆ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళు తినేశారు వీళ్ళు తినేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే అన్ని అనేక కోట్లు వస్తాయి కానీ అవన్నీ కాకుండా మన రాష్ట్రం బాగుండాలి నీలాంటి వాళ్ళు బాగుండాలి నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది అలాగే
పవన్ కళ్యాణ్ రెండు చాట్ల ఓడిపోయారు కానీ ఓడిపోయిన వాళ్ళందరూ చాలా మంది సైలెంట్ గా ఉన్నారు అమ్మా కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు ఎంతో మంది కౌల రైతులకి అమ్మా లక్ష రూపాయలు ఇచ్చి నేను ఉన్నానని భరోసా ఇచ్చాడమ్మా ఎవడమ్మా ఈ రోజుల్లో నాకేంటి అనేవాళ్ళు కానీ నా కోసం నీ కోసం ఆలోచించేవాళ్ళు ఏ నాయకుడు లేరు అలాంటి నాయకుడికి మీ అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానమ్మా పొలాలు చేసామండి ఒక్క రూపాయి కూడా మిగలేదండి పొలాలు చేసినా కానీ అన్ని అప్పులైపోయాము అప్పులైపోయి ఎట్ట చేసుకుంటున్నాం బేరం చేసుకున్నాం వర్షంలో ఎండ అనుకున్నా వాన అనుకున్నా బేరం చేసుకుంటున్నాం మరి పట్టదెబ్బకు మరి వెట్టగొట్టి బతకలగండి మాలాంటి లేబర్లు మాత్రం అట్ట పొడుగు పెట్టేశాడండి అంతేగాని మాకు కొంతమంది పింఛన్లు పొంచులు అయినా ఉంటాయి కానీ మా ఎరికి వాళ్ళకి మాత్రం కనీసం ఆయన వల్ల మాకు పరిచయం లేదు ఇప్పుడు వరకు కూడా ఏమి లేదండి ఏదో ఉద్యోగాలను ఆశపెట్టాడు తప్ప ఆ ఉద్యోగాలు లేవు పిల్లలు చదివిండని అమ్మ ఒళ్ళు అయ్యని ఆశపెట్టాడు కానీ అవన్నీ ఎవరికి ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు మా బోటి వాళ్ళు మాత్రం అట్లా పొడుకోబెట్టాడండి మా నాన్న ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన స్థలంలో మా నాన్న ఇల్లేతే ఆ ఇంట్లో పడి ఉంటున్నాం మేము పాడు పడిపోయింది దాన్ని బాగు చెప్తాను కూడా డబ్బులు లేవు మా దగ్గర ఆ ఇల్లు అట్టా ఉంది అది ఎప్పుడు పడిపోతా కూడా తెలియదు అట్ట భయం వేస్తుంది మాకు ఏది ఇదండి చూస్తున్నారు గుడివాడ నియోజకవర్గ పట్టణం ప్రజలది దగ్గర దగ్గర ఇక్కడ కొడాలి నాన్నగారు 20 సంవత్సరాల నుంచి ఏకప్రచాపేదంగా నేనే రాజు నేనే సీఎం అనే టైపుగా నేనే మా ఎమ్మెల్యే అనే టైపులుగా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఎమ్మెల్యే చూసారండి ఆ రెండు ప్రభుత్వాలు నాకు మేలు చేయట్లా కానీ మన రాష్ట్ర భవిష్యత్తు గురించి పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావాలండి వీళ్ళు నిండు మనసు ఆశీర్వదిస్తున్నారండి అందరిలో గౌలో అనగా అందరి కులాల్లో తక్కువ కులం అది అంటే మీకు ఒక విషయం చెప్తున్నా మీ కులం గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కులం నాది తక్కువ నాది కాపు గీపు అంటారని రెల్లి కులంలో జాయిన్ అయ్యారు నేను ఇవాళ నుంచి నేను రెల్లి కులొస్తాడని చెప్పడం జరిగింది అలా అంటే మనకి కులాలు ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉండాలి రాష్ట్ర అభివృద్ధి చేయాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత మట్టికి రెల్లి కులుస్తారంటే బాగా తక్కువ పడ్డాను అన్న అలాంటి దాంట్లో నేను రెల్లి రోజు నుంచి నేను రెల్లి కులుస్తానని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత మట్టికి ఏకపక్షం ఎలా ఉందంటే ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళ వారసత్వం వాళ్ళ కులాలు బాగుపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు మామూలు టీవీలో మీటింగ్ చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ టీవీలో మేము చూస్తున్నామండి ఆయన చెప్పే మాటలన్నీ కరెక్ట్ మాటలు ఉన్నాయి అయితే కొంతమంది చేసేవాళ్ళు కూడా ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ బయటికి ఇప్పడం ఎందుకులేని మామూలుగా చెబుతున్నాడు మాకు తెలుసండి వాళ్ళని కరెక్ట్గానే మాట్లాడుతున్నారండి ఆయన గారు ఓకే అండి ఏం తప్పు లేదు అసలు ఓకే థ్యాంక్ యూ అన్న ఏ జగన్ అన్న ఇల్లు చూస్తాగా ఆ రోజు ఏమో ఎలక్షన్ ఉందేమో జగన్ అన్న ప్రభుత్వం వస్తే ఇంకేముంది ఇంటింటి మన కుటుంబానికి ఇల్లు అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఆ గద్దెక్కి కూర్చున్నాడు ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అయింది ఆయన గద్దెక్కి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్లో ఈ చెరువు ప్రాంతంగా సమర్పించే దాంట్లో వాళ్ళు చిన్న చిన్న స్థలాలు ఇచ్చి మీరు ఈ స్థలాలు భీములు కానీ ఇల్లు కానీ కట్టుకోకపోతే మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని భయభ్రాంతలు చేసి వాళ్ళు అప్పో సపో చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా మట్టికి మధ్యతరగతి కుటుంబాలు కూలి వాళ్ళండి చాలామంది పొద్దున్న లేచి సాయంత్రం వరకు సంపాదించుకుంటే 1000-2000 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు దాంట్లోనే అద్దెలు కట్టుకొని మిగతా డబ్బులతో అక్కడక్కడ అప్పులు చేసుకుని ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా మీరు దూరంగా చూస్తున్నారు గుర్తుందో లేదో అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పుడు ఎలక్షన్ ముందు నేను ఇంటింటికి ఒక కుటుంబానికి ఇల్లు ఇస్తానని చెప్పి అప్పుడు అనేక గృహాలు పెట్టి అనేక దరఖాస్తులు పెట్టుకుని ఎంతోమంది నిరుపేదల దగ్గర 50,000 రూపాయలు కట్టించుకుని ఇప్పుడు దగ్గరగా మళ్ళీ 6 సంవత్సరాలు ఏందండి వాళ్ళు ప్రతి వాళ్ళు 50,000 25,000 కట్టిన వాళ్ళందరూ అప్పులు తెచ్చుకునే వాళ్ళే దగ్గర 5 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చుకుని వాళ్ళకి ఇప్పటికీ సరైన ఇల్లు లేక అవి చూడండి దగ్గర అవన్నీ చెదబట్టేసి వాటికి కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఇచ్చారంటే ఎంత మట్టికి కలర్ఫుల్గా కలర్ వేసింది మాత్రం బయటికి మాత్రం జగన్ కలర్ లేపించుకుని లోపలంతా చెదలో పాము పుట్ర పట్టిపోయి పాడిపోతుంది తప్పితే ఇంకేముంది అదిగో వస్తున్నాడు ఇదిగో జగన్ ఉగాది నాడు ఎత్తనాడు సంక్రాంతి ఎత్తనాడు అన్నీ అయిపోయినాయి అన్ని పండుగలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు 19వ తారీఖు ఇస్తున్నారు మరి ఏమట్టుగా నిజం ఒకసారి ఇక్కడ చూడండి జగనన్న కాలనీలో చెరువులో ఆ గేదెలు సమీపిస్తున్నాయి చూడండి ఒకసారి అది చెరువులు అనుకున్నాయో మరి జగనన్న ఇల్లు అనుకున్నాం మరి ఏం చూడండి ఆ గేదెలు కూడా ఆ ఈ ఇల్లు అర్థం అవ్వట్లేదు చెరువు అర్థం అవ్వక గేదెలు దిగి స్నానాలు చేస్తున్నాయి చూడండి ఒకసారి అలా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రజల్ని కాపాడే పార్టీ ప్రజల్ని మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీ ఉందని చెప్పడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీకు ఆల్రెడీ చెప్పారండి చాలామంది రేషన్కి ఈ రోజులో రేషన్ బియ్యం తినే బియ్యమేనా కడుపు ఒక్కరోజు తింటే కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ పాలే ఉన్నారు
अला बििया इच्छी वनगटक पवन कल्याण रूं वेल ऐल रूपये प्रती रेषन की प्रती इंट कुटा की रेषन कार्ड उ प्रति वाल की रूं वेल ऐल ना मूड वेल रूपये की नैन मेर मंच विवन सरकनी फैमिल बहुत अपे नायक कावला कल बोल कबूल ची इधो ने कोटा बिह्य फ्री इल्लू फ्री करे फ्री ई फ्री फ्री चपे नायकोसार आलोची अलागे कृष्णा जिला गुरीवेड पटण में प्रति संवत्सरं अटे वेसवकाल प्रजल दाहारति कोसम डोक्का सीतम्म गारी चलिवेंद्र एर्पाटु चेयडं जरिगिंदंडि इक्कड मीरु चूस्तुन्नारु कदा वीडियो वीडियोलो मन डोक्का सीतम्म गारी सेवास्फूर्तितो पवन कल्याण गारी आलोचनतो प्रजल दाहारति तीर्चडं गुरिंचि गत कोन्नि संवत्सराल नुंचि मेमु पवन कल्याण गारी पेरु मीद ई चलिवेंद्र एर्पाटु चेयडं जरिगिंदि दींट्लो कूडा मीरु चूस्तुन्नारो लेदो मानव सेवये माधव सेवे अने संकल्पंतो अंटे कुलाल अतीतंगा कुलाल मताल अतीतंगा ई फ्लेक्सिल एर्पाटु चेसि जनसेन पार्टी कुलाल मतालकी प्रस्थानं लेकुंडा उन्न पार्टी अनि तेलियजेयडानिके ई चलिवेंद्र एर्पाटु चेयडं जरिगिंदंडि जनसेन पार्टी पवन कल्याण गारिनि सीएम गा चेसुकोनि प्रजलंदरू अभिनंदिस्तारनि नेनु मनस्फूर्ति तेलियजेसुकुंटुन्ना चाला मंदि कार्यकर्तलु వాళ్ళు తగ్గట్ట వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎందుకంటే ప్రతి అభిమాని కార్యకర్తగా అవకాశం ఉంది ప్రతి అభిమాని కార్యకర్తగా మారి వాళ్ళ ఇంట్లో నాలుగు ఓట్లు కూడా మన జనసేన పార్టీకి ఏపిస్తే మన జనసేన పార్టీ విన్న అవుద్దని నా కోరిక అదే విధంగా మన రాష్ట్రంలో గాజు గ్లాస్కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్ జై జనసేన థాంక్యూ